హీరో మహేష్ బాబుకు జీఎస్టీ అధికారులు షాక్. మహేష్ బాబు 7 స్క్రీన్ల సూపర్ ఫ్లెక్స్ ఎంబీపై కేసు. హీరో మహేష్ బాబుకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. మహేష్ బాబు 7 స్క్రీన్ల సూపర్ ఫ్లెక్స్ ఏఎంబీపై కేసు నమోదు చేశారు. అనంతరం సినిమాలపై జీఎస్టీని తగ్గించిన పాత జీఎస్టీ రేట్లకే టికెట్లు విక్రయిస్తుండడంతో కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిన్నారెడ్డి ఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. నిన్నారెడ్డి చెప్పండి. మహేష్ బాబుకు జీఎస్టీ అధికారులు ఒక రకంగా షాకింగ్ తెలుసుకొచ్చి అయితే గతంలో 2007-2008 గత ఏడాది కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న మహేష్ బాబు ట్యాక్స్ తగ్గించుకున్నందుకు రెండు బ్యాంకులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం ముగిసిన వెంటనే ఇప్పుడు మరో వివాదం పూర్తి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవటం, తర్వాత ఏఎంబి ఏషియన్ మహేష్ బాబు థియేటర్స్ అంటూ ఇటీవల హైదరాబాద్ లో కొన్ని ప్రారంభమయ్యాయి. తాజాగా కేంద్రం థియేటర్స్ లో టికెట్ రేటుపై జీఎస్టీ తగ్గించింది. కానీ ఏఎంబి అంటే ఏషియన్ మహేష్ బాబు థియేటర్స్ లో ఆ జీఎస్టీ యథాతథంగా అంటే తగ్గించిన రేట్లు కాకుండా గతంలో ఉన్న రేట్లనే వాళ్ళు కొనసాగించడం, దాదాపు దీంట్లో చాలా వరకు కూడా 100 రూపాయల టికెట్లు గతంలో 28 జీఎస్టీ ఉండగా జనవరి 1 దాన్ని 18 తగ్గించడం జరిగింది. అయితే 100 లోపు టికెట్లు 18% ఉండగా దానికి 12 తగ్గించడం జరిగింది. అయితే తగ్గించిన ధరలు అమలు చేయకుండా ప్రేక్షకుల దగ్గర నుంచి దాదాపుగా ఏఎంబి మాల్ ఏమైతే ఉందో దాదాపు 30 లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పని కూడా చాలా స్పష్టంగా జీఎస్టీ అధికారులకు సమాచారం రావడం, తర్వాత దీంట్లో థియేటర్లో నమోదు చేసి కేసు నమోదు చేసి అధికారులు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో గతంలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ బాండ్ల విషయంలో గొడవ నడిచి ఆ విషయం మరొకకు ముందే మరోసారి జీఎస్టీ అధికారులు ఈ రకంగా ఏఎంబి మాల్లో 30 లక్షల రూపాయల మేరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ మోసాలకు పాల్పడ్డారు, తర్వాత జీఎస్టీ బలవంతంగా పబ్లిక్ వసూలు చేశారు, దాని మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మరి దీన్ని ఈ విషయం మీద ఏ విధంగా బయటపడతారు, తర్వాత ఏంబి ఏషియన్ మహేష్ బాబు థియేటర్లో ఎందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగ్గించినా కానీ ఎందుకు వాళ్ళు అదే డబ్బులు వసూలు చేస్తారు, దాని మీద మరి నోటీసులకు సమాధానం ఏమనిస్తారు, దాని మీద మహేష్ బాబు ఒక సూపర్ స్టార్ అయి ఉండి అంతే అలాగే ప్రజల్లో కూడా ఎంతో ఆదరాభిమానాలు పొందుతున్న ఒక వ్యక్తి పై ఈ విధంగా చేయటం, అలాగే గతంలో కూడా మీరు చెప్పినట్టుగా జీఎస్టీలకు సంబంధించి అలాగే ట్యాక్సులకు సంబంధించి మహేష్ బాబు ఎదుర్కొన్న సందర్భాలు చాలా చూసాం. మరి మహేష్ బాబు అండ్ టీం వైపు నుంచి వినిపిస్తున్న వాదన ఏంటి, దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అంటే దీంట్లో మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం, సెంట్రల్ గవర్నమెంట్ ఈ జీఎస్టీ తగ్గించినప్పటికి కూడా తగ్గించిన జీఎస్టీ మీద టికెట్లు వసూలు చేసుకోకుండా యథాతథంగా గతంలో ఉన్న ఏమైతే 28% జీఎస్టీ ఉందో అలాగనే 100 లోపు టికెట్లు 18% జీఎస్టీ ఉందో అదే డబ్బులు వసూలు చేస్తూ దాదాపు సంవత్సరం వరకు కూడా దాదాపు 30 లక్షల మేర అధికంగా ప్రజలకు డబ్బులు వసూలు చేసినట్టుగా జీఎస్టీ అధికారుల దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మరి దీని మీద నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు జారీ చేసిన దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు. జీఎస్టీ అధికారులు మాత్రం చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన రేట్ల కంటే కూడా వాళ్ళు గతంలో ఉన్న రేట్లు తగ్గించిన రేట్లు కాకుండా గతంలో ఉన్న రేట్లే కొనసాగిస్తారు కాబట్టి నోటీసులు జారీ చేశాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన నోటీసులు కనుక సాటిస్ఫై కాకపోతే ఆ థియేటర్ మీద చర్యలు తీసుకున్నా అని చెప్పేసి జీఎస్టీ అధికారులు చెప్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్ యూ నరెడ్డి సమాచారం అందించినందుకు. For more updates, please subscribe 99TV Telugu.